ప్రియులారా, మీరు ఎప్పటికైనా సరే కళ్ళు తెరవండి. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వల్ల బీసీలు పూర్తిగా నష్టపోయారు అన్ని రంగాలలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేపు బీసీ మా పేరే గర్జనని పెట్టుకున్నారు. బీసీ గర్జనని అది కూడా పేరు కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలందరికీ నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రభుత్వం మోసాలకి కొంతవరకు కొన్ని వర్గాల్లో చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, మళ్ళీ మీ అందరికీ పిలిపిస్తున్నాం, అన్ని వర్గాల వారికి 2,14,00,000 మందికి, 137 కులాలకి మన రాజ్యాన్ని మనమే నిర్మించుకుందాం, స్వయం ప్రతిపత్తిని కలిగిద్దాం, చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ నిలదొక్కుకోవాలంటే మనకి ఇంకొక మార్గం లేదు, ఏకైక మార్గం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. మనసు పెట్టి ఆలోచించండి, అందరూ కలిసి ఏకం కండి, తెలుగుదేశం పిలుస్తుంది, రండి, కదలి రండి, అందరము కలిసి జగన్మోహన్ రెడ్డిని వారి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ విషయాలన్నీ బలహీన వర్గాలు గుర్తుపెట్టుకోవాలి, మేధావులు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, డిస్కస్ జరగాలి. 3.5 సంవత్సరాల్లో మనకేం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఒక పైసా అయినా ఈ ప్రభుత్వం నుంచి మనకు లబ్ధి చేకూరిందారని గ్రామాల్లో చర్చించుకొని ముందుకెళ్లాలని వెళ్తారని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.